उदयगिरी నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జ్ ఎన్నిక ఉత్కంఠను తలపిస్తోంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం ఇక్కడి ఇన్‌చార్జ్ ఎన్నికపై పార్టీ అధిష్టానం దృష్టి సారించలేని విధంగా పరిస్థితులు వచ్చాయి. మరోపక్క ఇన్‌చార్జ్ బాధ్యతలు దక్కించుకునేందుకు నేతలు నియోజకవర్గంలో ఎవరికి వారే సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మెట్టుకూరు ధనంజయ రెడ్డిలు పోటీ పడుతున్నారు. ఎవరు స్థాయిలో వారు మండలాల్లో పర్యటనలు చేస్తూ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. కార్యకర్తలకు సంబంధించి ఏ శుభకార్యాలను వదిలిపెట్టడం లేదు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు పూర్తైన వేడుకలను భారీగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఉదయగిరి నియోజకవర్గంలో ఇద్దరు నేతల సారథ్యంలో విడివిగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. వారిలో ఒకరు ప్రస్తుత నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్న మెట్టుకూరు ధనంజయ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఇరువురు తమ అనుచరులతో నేడు బైక్ ర్యాలీలు చేశారు. అంశం ఒకటే, ర్యాలీలు మాత్రం రెండు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కా చెల్లెమ్మలకు అందజేసిన ఇంటి స్థలాలను శ్మశాన వాటికతో పోలుస్తూ కించపరిచే విధంగా మాట్లాడారనే అంశంతో ఈ ఇరువురు నేతలు ఉదయగిరి నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కలిగిరి మండలం 14 మైల్ నుండి ఉదయగిరి వరకు తన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించిన మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, ఇదే కలిగిరి నుండి ఉదయగిరి పట్టణం వరకు తన అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవడానికి ఇరు వర్గాలు ఒకే ప్రాంతం నుంచి విడివిడిగా బైక్ ర్యాలీ నిర్వహించడం విశేషం సంతరించుకుంది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉదయగిరి నియోజకవర్గం అధికార పార్టీ పరిస్థితి నెలకొంది. చూద్దాం చివరాఖరికి ఏం జరుగుతుందో. అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా 175 నియోజకవర్గాల్లో మేము చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ మా శాసనసభ్యుడు కాకుండా పోయినటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉదయగిరి పార్టీ పరిశీలకుడుగా ధనంజయుడైన నేను ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు మేము కలిగల నుండి ప్రయాణం వస్తాం. మొదలై ఉదయగిరి దాకా రావడం జరిగింది. దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రాంతాన్ని ఈరోజు ఉదయగిరి ప్రాంతాన్ని చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. పార్టీ సజీవంగా ఉంది. పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీకి కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలనేదానికి ఇదే నిరసనం. ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీలో 10 మంది టిక్కెట్లు కావాలని అడుగుతున్నారు. పార్టీ అధిష్టానం టిక్కెట్ ఎవరికిచ్చినా పనిచేసేదానికి పార్టీలో ఉండే శ్రేణులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. నేను కూడా ఒక పార్టీ పరిశీలకుడిగా పనిచేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ దేశమొచ్చి అందరిని కూడా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటమే అభివృద్ధి అనుకుంటున్నారా? ఈరోజు ఒక పేద కుటుంబంలో ఎన్నో కుటుంబాలు ఈరోజు చదువుకోవటం జరుగుతుంది. ఒక పేదవాడికి ఈరోజు జ్వరం వస్తే లక్షలాది రూపాయలు అవసరమవుతున్నాయి. వాటిని ఆదుకుంటున్నాడు, పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. అలాగే ఆ పేద రైతుకి ఈరోజు సబ్సిడీ ఇచ్చి కరెంటు ఉచిత కరెంటుని కంటిన్యూ చేయటమే కాకుండా పేద ప్రజానికానికి పేద రైతులకి ఈరోజు నీరు ఇవ్వటమే కాకుండా వారికి రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా కాలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కాకుండా అగ్రవర్ణాల్లో కూడా పేదవర్గ అందరినీ కూడా ఆదుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ పేద ప్రజానికం ఈరోజు నాకు ఈరోజు ఈ రాజకీయ పదవి, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. నన్ను ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ఈ సందర్భంగా. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 స్లో బైక్ రేస్ లో పాల్గొనదలచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.